రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, కృపామయుడా, మీకే స్తోత్రాలు నాయనా, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, ఉదయకాలం నుంచి కూడా ఈ రాత్రి సమయం వరకు ప్రతి నిమిషము కూడా నాయనా మీ కృపలో మీ కాపుదలలో మాకు భద్రత కలగజేసినందుకు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, మేము ఎన్నో ప్రాంతాలు ప్రయాణించాము, ఎన్నో మార్గాల గుండా వెళ్ళాము, ఎన్నో వాహనాల గుండా వెళ్ళాము తండ్రి. అయినప్పటికీ ఏ ఒక్క చిన్న ప్రమాదము కూడా మాకు జరగకుండా కాపాడిన దేవుడము నీవే తండ్రి. మా ప్రతి అవసరతను తీరుస్తూ, అయా అక్కరతను తీరుస్తూ, ఆరోగ్యంతో నిలవబెట్టిన దేవా స్తోత్రాలు. అయా బలమునిచ్చి శక్తినిచ్చి మా పనులలో మాకు నూరంతల ప్రతిఫలం దయచేసిన దేవా, మీకే కోట్లాది కోట్ల వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ముఖ్యంగా ఈ రాత్రి సమయంలో సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకొని మరొకసారి ఈ రాత్రి నా కుటుంబంతో కలిసి ఈ విధంగా మీకు మొర్ర పెట్టుకునే ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కలగజేసిన దేవా, కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి. కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 4వ చరణము, వారు నీ అందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి అని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రి. అవును నాయన, ఎవరైతే అయ్యా మీ అందు నిజముగా విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ప్రభువా మీరు కాపాడగలరు అని నమ్ముతారు, ఎవరైతే తండ్రి మీ వద్దకు వస్తే ఖచ్చితంగా రక్షించబడతారు అని వారు విశ్వసిస్తారో నాయన, వారిని నీవు ఖచ్చితంగా కాపాడి రక్షించి తీరుతావని ఈ రాత్రిని జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. ఒకవేళ ఇంతవరకు అపనమ్మికతో మీకు ప్రార్థించే వారంగా మేమున్నామేమో, క్షమించండి తండ్రి, అపనమ్మికను తొలగించండి. అయ్యా మేము కూడా తండ్రి మీ భక్తుల వలె మీ పైన విశ్వాసము కలిగి, మీ పైన నమ్మకము కలిగి నాయన ప్రార్థిస్తుండగా మా జీవితాల్లో అద్భుతాలు జరిగించండి. శ్రమల నుంచి, శోధల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి తప్పించి మమ్మల్ని రక్షించమని నాయన ఈ రాత్రి నా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో తండ్రి పలు ప్రాంతాల నుంచి, పలు దేశాల నుంచి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారు ఏ కృంగుదలలో, ఏ సమస్యల్లో, ఏ శోధనలో ఉన్నారో ఎవరందరూ ఈ రాత్రిన మీ వాక్యాన్ని బట్టి విశ్వసిస్తున్నారు, విశ్వసించి ప్రార్థిస్తున్నారు. వారి జీవితంలో మీ కార్యాలను జరిగించండి నాయన. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు తండ్రి. అరికాల నుంచి నడినెత్తి వరకు తండ్రి ఏ రోగం ఉన్నదో తండ్రి, ఎటువంటి వ్యాధి బాధలు ఉన్నాయో ప్రభువా మీకు తెలుసు తండ్రి. మీ యొక్క గాయపడిన హస్తముతో వారిని ముట్టండి అయ్యా, సంపూర్ణమైన స్వస్థత దయచేయండి నాయన. అయా అపవాది క్రియల నుంచి నజరైడైన యేసు నామములో విడుదల దయచేయండి. మానసికంగా దృఢపరచండి ప్రభువా ప్రతి బిడ్డ తండ్రి. మీకు సాక్షిగా సంపూర్ణ ఆరోగ్యంతో నిలవబడడానికి కృప చూపించండి నాయన. ప్రార్థిస్తున్నాం ప్రభువా, ఉద్యోగములు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డకు తండ్రి వారు ఉద్యోగం పొందుకొనిలాగున కృప చూపించండి నాయన. గర్భఫలము లేని ప్రతి బిడ్డను దర్శించి నన్ను వారు గర్భఫలం పొందుకొనిలాగున ఆశీర్వదించండి ప్రభువా. అయా కోర్టు కేసుల్లో, ల్యాండ్ ఇష్యూల్లో చిక్కుబడ్డ ప్రతి బిడ్డకు తండ్రి విడుదల దయచేయండి, న్యాయమును కనపరచండి తండ్రి. అయా వివాహాల విషయంలో కూడా తండ్రి సహాయము దయచేసి మీ చిత్తంలో వారి వివాహము జరిగించండి తండ్రి. అయా ఈ రాత్రికాల సమయంలో అప్పుల్లో ఉండి మీకు మొరబెడుతున్న ప్రతి బిడ్డకు తండ్రి అప్పులో నుంచి విడుదల దయచేయండి. వారి గృహంలో తండ్రి లేమిపోయి సమృద్ధి వచ్చులాగున దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయనా ఎవరైతే కుటుంబాల్లో తండ్రి అయా సమస్యలతో ఉన్నారో, శోధనలతో ఉన్నారో, తల్లిదండ్రులు బిడ్డలకు అయా మధ్య గొడవలతో, అయా భార్యాభర్తల మధ్య ఇబ్బందులతో తండ్రి పడినటువంటి స్థితుల్లో ఉన్నారు నాయన, దర్శించండి ప్రభువా. ప్రేమతో ఆ కుటుంబాన్ని నింపండి, శాంతితో సమాధానముతో ఆ కుటుంబాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం నాయన. వివిధ దేశాలు వెళ్ళాలని చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం ఆలోచన చేస్తున్నారు ప్రభువా, వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. అయా వారి యొక్క ఆలోచనలు తండ్రి సఫలపరచండి. అయా వీసాలు, పాస్పోర్ట్స్, ఇమిగ్రేషన్స్లో కృప చూపించి వారికి అనుకూలంగా ప్రతి వాటిని అనుగ్రహించండి ప్రభువా తండ్రి. అదేవిధంగా ఆయా దేశాల్లో స్థిరపడి పనుల కోసం వెళ్ళి ఉన్న ప్రతి బిడ్డకును మీరు తోడై ఉండి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా గర్భఫలం లేక ఎంతోమంది బిడ్డలు కన్నీరు గారుస్తున్నారు తండ్రి, వారి యొక్క గర్భాన్ని ముట్టి తెరవమని, సంతానమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా.
మా దేశమును దేశంలో ఉన్న ప్రతి సైనికులను అధికారులను దీవించండి, క్షేమాన్ని దయచేయండి నాయన. అయా నైట్ డ్యూటీలో ఉన్న ప్రతి బిడ్డకు నైట్ సమయంలో తండ్రి ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరికి మీ క్షేమాన్ని అనుగ్రహించమని, ఈ రాత్రికాల సమయంలో మా గృహాల చుట్టూ కూడా మీ యొక్క అగ్ని కంచ దయచేయమని, మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరచమని. అయా ఈ రాత్రి నలిసిపోయి ఉంటున్న మాకు కంటి నిండా నిద్రను, సుఖవంతమైన నిద్రను మీరే కలగ చేయమని. ప్రభువా, అపవాది శత్రువులు దొంగలు మరే ఇతరమైన అపాయము కలిగించే జంతువులు మనుషుల నుంచి ఈ రాత్రి మాకు మీ యొక్క రక్షణ కలగజేయమని. నిద్రలేమి సమస్యల నుంచి, పీడకల సమస్యల నుంచి కూడా తండ్రి మీరే మాకు విడుదల ఈ రాత్రి కలగజేయమని. ప్రభువా, మీ చిత్తమైతే ఉదయాన్నే మీ సన్నిధిని మేమందరము చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి కృప చూపించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.